వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో నిజాయితీకి జవాబుదారి తత్వానికి మారుపేరైన నారా చంద్రబాబు నాయని అక్రమంగా నిరాధార ఆరోపణలతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఆయనపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిర్దోషిగా బయటికి రావాలని ప్రార్థిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నేతలు శుక్రవారం గుంటూరు జీటీ రోడ్లోని హజరత్ కాలే మస్తాన్ వలీ బాబా దర్గాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోల్మూడి రవీందర్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గని, రుస్తుం బాబు, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రుస్తుం బాబు గారు, వేరావతి గారు ఇంత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మా చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా బయటికి రావాలని దర్గాలో మస్తాన్ దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది. మీకు తెలుసు, మీ అందరికీ మస్తాన్ దర్గా అంటే చాలా ఫేమస్. ఆంధ్ర మొత్తం ఇక్కడ ఎటువంటి బాధలు ఉన్నవారైనా దర్గాకు వచ్చి ప్రార్థన చేస్తే మస్తాన్ బాబా ఆ యొక్క బాధలు తీరుస్తారని అందరికీ నమ్మకం. ఆ నమ్మకంలో భాగంగా ఈరోజు ఇక్కడ